ఇప్పుడు ఈ సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో మీరున్నారు, మీకు ఎలా ఉంది ఇక్కడ పాలన, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దీని గురించి? అంటే కొద్దిగా అవుతున్నాయి సార్, పనులు కొద్దిగా అవుతున్నాయి, కానీ మా ల్యాండ్ ఇప్పుడు 1982లో కొన్నాము, అదే 96లో 95లో మిస్టేక్ అయింది. పాస్బుక్లు 2 ఎకరాల పద్ధతి గుంటలకు, ఇప్పుడు 1 ఎకరం 7 గుంటల్లో వస్తుంది. ధరణి ప్రాబ్లమా ఏదో, ఇప్పుడు కొత్త పాస్బుక్లు వచ్చినాయి, దాంట్లో ఇప్పుడు 23 గుంటల నాకు వచ్చింది, 24 గుంటలు మా నాయకు వచ్చింది. మరి అది ఎట్లా పోయింది, ఇప్పుడు మండల ఆఫీస్కి పోతే ఇట్లా అంటారు, ఇప్పుడు మళ్ళీ అది ఏంది ఇంకోటి ఇది. మీరు ప్రాబ్లము ధరణి ద్వారా ఏర్పడిందా, మండల ఆఫీసులో ఏర్పడిందా, మీకు ఏమి ప్రాబ్లం అయింది? మండల ఆఫీసులో ఏర్పడింది, అది ఒకసారి రెండుసార్లు పోతే కూడా మేడం చేస్తాను. అది మీ మా ఎంఆర్ఓ పటవారులది పొరపాటు అయింది, మీకు క్లియర్ చేసిస్తామన్నారు, ఇంకా క్లియర్ చేయలేదు. మీకు ఎన్ని ఎంత పొలం ఉంది? నాకు 2 ఎకరాల 18 గుంటలు ఉంటుంది సార్. 2 ఎకరాల 18 గుంటలు, 18 గుంటలు అటువంటిప్పుడు 1 ఎకరం 7 గుంటలే వస్తుంది. ఇంకా మిగతాది ఎక్కడ పోయింది అర్థమవుతలేదు, అర్థం కావట్లేదు. మేము అమ్మలేదు, ఎంఆర్ఓ అడిగితే చేయట్లేదు సరిగ్గా, చేయట్లేదు. మా పొరపాటు అయింది, చేస్తామంటున్నారు కానీ చేస్తలేరు ఇప్పటిదాకా. అదే ప్రాబ్లం ఉంది మాకు, అదే సమస్య సార్. తీరితే సరిపోద్ది, మామూలుగా అవి పక్కన పెడితే ఊర్లో పరిపాలన ఎట్టుంది? ఊర్లో పరిపాలన అయితే ఇప్పుడు చేస్తుండు, నడుస్తున్నాయి, ఇంకా పనులు ఇంకా కంప్లీట్ కాలేదు. ఈ మోరీలు కానీ ఇవి కానీ రోడ్లు కానీ కొన్ని నడుస్తున్నాయి పనులు. ఇక కొన్ని వాళ్ళు ఏంది, కొన్ని కేసులు పెట్టారంట, రోడ్డుకు పోతుంది ఇల్లు అని కొన్ని కేసులు పెట్టారంట, కొంచెం ఆగిపోయినాయి పనులు, కొన్ని నడుస్తున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.